నమస్తే, నేను మీ అభినాష్ జనగామ. ఈ రోజున ఢిల్లీలో ఇన్వెస్టర్స్ మీటింగ్ కోసం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారో అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అందరినీ ఇన్వైట్ చేస్తూ వైజాగే మా తర్వాత రాజధాని లేదా వైజాగే మా కొత్త రాజధాని అంటూ ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. సో నేను వైజాగ్ లోనే సెటిల్ అవ్వబోతున్నాను, మీరు వైజాగ్ కి వచ్చేయండి అనేటువంటి మాట ఆయన మాట్లాడడం జరిగింది. అయితే దీని వెనుకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి, దీని వెనుకాల జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటి, అండ్ నిజంగానే ఆంధ్రప్రదేశ్ కి వైజాగే రాజధానా, ఈ విషయం మనం మాట్లాడుకుందాం. మనతో పట్టున్నారు సీనియర్ అనలిస్ట్ గోశాల ప్రసాద్ గారు. సార్ నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి వాక్యల్ని మీరు ఎలా చూస్తున్నారు? ఆయన వైజాగ్ నే రాజధాని అంటూ చేసినటువంటి స్టేట్మెంట్, ఓ వైపు అక్కడ కోర్టులో కేసు కూడా పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో. సో ఈ తరుణంలో దీన్ని ఎలా చూస్తారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజధానికి సంబంధించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో అది కోర్టు ధిక్కారం కింద అవుతుంది. అంటే సుప్రీంకోర్టులోను ఇటు హైకోర్టులోనూ కూడా కేసు పెండింగ్ లో ఉన్నాయి. హైకోర్టు రిట్ ఆఫ్ మ్యాండమస్ వేసినప్పుడు ద మ్యాండమస్ విల్ బి కంటిన్యూ ఇచ్చారు. అంటే దానికి సంబంధించిన కేసులు ఏవి పూర్తిగా పరిష్కారం కాలేదు, దానికి అనుబంధ కేసులన్నీ ఇంకా పెండింగ్ లో ఉన్నాయని అర్థం. రిట్ ఆఫ్ మ్యాండమస్ క్లోజ్ అయితే, అంటే ఈ కేసు ఇక్కడతో విచారణ పూర్తి అయిపోయి జడ్జిమెంట్ కంప్లీట్ గా ఇచ్చేస్తే ఆ పరిస్థితి వేరు. కానీ అనుబంధ పిటిషన్లు దాదాపు 200 పిటిషన్లు పెండింగ్ లో ఉండగా రిట్ ఆఫ్ మ్యాండమస్ విల్ బి కంటిన్యూడ్ అని ఇచ్చారంటే ఇది ఈ కేసు ఫర్ ఎవర్ నీకు విచారణలో ఉన్నట్టే లెక్క. ఆ విచారణ పరిధిలో ఇంకా ఉన్న అంశాన్ని నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్పెషల్ పిటిషన్ వేసి ఛాలెంజ్ చేస్తే వాళ్ళు మొన్న అందరికీ 264 మందికి నోటీసులు ఇచ్చారు. జనవరి 30 వాళ్ళందరినీ సమాధానాలు ఇమ్మన్నారు. వాళ్ళు సమాధానాలు ఇచ్చిన తర్వాత ఇవాళ యాక్చువల్గా చెప్పాలంటే ఈ రోజున సుప్రీంకోర్టులో కేసు రావాల్సి ఉంది బెంచ్ మీదకి. అంటే ఇక్కడ ఆయన విశాఖపట్నం నుంచి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ఇన్వెస్టర్ సమ్మిట్ లో చెప్పి విశాఖపట్నం ఇన్వెస్టర్ సమ్మిట్ పెడతాను, అక్కడ ఇన్వెస్టర్లు అంతా రావాలా, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు వచ్చేది అంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అక్కడ ఇది పరిపాలన ఉండొచ్చు, కానీ పరిపాలన ఉన్న చోట పరిశ్రమలు రావాలని లేదు. విశాఖపట్నంలో 50 క్రితం స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు అది విశాఖపట్నం క్యాపిటల్ కాదు. మనం గమనించాల్సిందంటే ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళకి అనుకూలమైన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడతారు తప్ప మన విన్నతను బట్టి మనం అడిగిన ప్రదేశాల్లో పెట్టరు వాళ్ళు. లెక్కన పెడితే 1977 ముందు ఇందిరాగాంధీ మంగళగిరి టైర్లు పెట్టి పెడతామని హామీ ఇచ్చినందుకు టైర్ కూడా రాలేదు అక్కడికి. దాని మీద అప్పట్లో చాలా అజిటేషన్లు జరిగాయి మంగళగిరిలో టైర్లు బ్యాటరీ పెట్టాలని. బహుశా మీకు కూడా అంశం కూడా మీకు తెలిసి ఉండదు. మంగళగిరి టైర్లు బ్యాటరీ అని తిరుపతిలో మోపెడ్ అనే మోటార్ సైకిల్ కంపెనీ పెట్టారు. దానికి తిరుపతిలో పెట్టారు కాబట్టి దానికి రేణిగుంట దగ్గర ఉండేది ఈనాడు పక్కన దాని కార్యాలయం మోపెడ్ 2-వీలర్. ఇది నేను చెప్పేది 1975 సంవత్సరాల టైంలో. దానికి తిరుపతి బండి అని పేరు. ఆల్మోస్ట్ 50 క్రితం మాట మీరు చెప్తుంది. అప్పటి దాని పేరు తిరుపతి బండి. అప్పుడు రాయలసీమ తిరుపతి రాజధాని కావాలని ఎవరు డిమాండ్ చేయలేదుగా. అవును అవును అవును. మనం మదనపల్లిలో చాక్లెట్ ఫ్యాక్టరీ ఉండేది, ధవళేశ్వరంలో హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉండేది. ఓకే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? రాజధాని చూసుకుని కాలేదుగా. అవును అవును అవును. అప్పటికి ఇవన్నీ పెద్ద సిటీస్ కూడా కాదు, టైర్ 1 టైర్ 2 సిటీస్ కూడా కాదు. కర్నూలు లో కూడా రాయలసీమ పేపర్ మిల్స్ ఉంది, కర్నూలు లో కూడా రాయలసీమ ఆర్కలిస్ కంపెనీ అని ఉండేవి. ఈయన తాతలు కూడా పుట్టలేదు అప్పటికి ఆ కంపెనీలు పెట్టే టైంకి. ఇవాళ ఇన్వెస్టర్లను పిలవడం కోసం ఆయన స్వయంగా పోయి ఇన్వెస్టర్లు రండి అని చెప్పి పిలిచడానికి దానికి మరణ నేను విశాఖపట్నం వెళ్తున్నాం కాబట్టి మేము విశాఖపట్నం ఏదైతే చిత్ర పరిశ్రమకి సంబంధించి జగజీవి నాయకత్వంలో ఆ రోజున మహేష్ బాబు దగ్గర నుంచి అందరూ వెళ్ళి రేట్ల గురించి మాట్లాడినప్పుడు మీరంతా వైజాగ్ వచ్చిండని పిలిచాడు. అదే విశాఖపట్నంలో డి రామానాయుడు గారికి ఇచ్చిన స్టూడియోకి నీకు ఇచ్చిన పర్పస్ కాబట్టి మీరు చేయలేదు కాబట్టి మీకు స్థలం పీకేసుకుంటాం నోటీస్ ఇచ్చాడు. దాన్ని బట్టి ముఖ్యమంత్రి యొక్క మనస్తత్వం ఏదర్థం చేసుకోవాలి.
ఒక పక్కనేమో మీరు రెండు తిరుపతి విషయపడ్డానండి మీ స్థలాలు ఇస్తాను పరిశ్రమ అభివృద్ధి చేయండి అంటాడు. ఈయనకంటే ముందు పరిశ్రమ పెడదాం అనుకున్నా అక్కడికి వెళ్ళిన రామానాయుడు గారు సురేష్ బాబుకి మాత్రం నువ్వు నువ్వు ఆయన స్టూడియో సరిగా కట్టలేదు కాబట్టి పూర్తి చేయలేదు కాబట్టి స్థలం వెనక్కి ఇచ్చేయమంటారా? ఇది ద్వంద్వ విధానం కాదు. సుప్రీంకోర్టులో హైకోర్టులో పిటిషన్ ఉన్నప్పుడు పైగా సుప్రీంకోర్టు స్పెషల్ పిటిషన్ ముందు హైకోర్టులో ఏమి అభివృద్ధి చేసావు? మేము మూడు రాజధానులకు బిల్లులు విత్డ్రా చేసుకుంటున్నాము, సిఆర్డీఏ బిల్లు అప్పీల్ రిపీల్ చేసాము కాబట్టి మేము హైకోర్టుని ఇంకా కర్నూలుకి తరలించే ప్రతిపాదన అనేది మా పరిశీలనలో లేదని చెప్పాడు. అవును, చాలా క్లియర్ గా చెప్పాడు అది. అంటే ఇప్పుడు అతను మూడు రాజధానుల నుంచి వెనక్కి తిరిగి ఒకే రాజధానిని విశాఖపట్నం వెళ్తున్నాడా? విశాఖపట్నం రాజధాని వెళ్ళిపోతే మరి హైకోర్టు ఏం చేస్తాడు? న్యాయ రాజధాని చెప్పిన కర్నూలుకి ఏం చేస్తాడు? ఆర్థిక మంత్రి కర్నూలుకి చెందిన ఆర్థిక మంత్రి గారేమో జగన్నాథ్ గుట్ట దగ్గర హైకోర్టు బిల్డింగ్ కట్టేస్తాను వచ్చేస్తాను ఆయన చెప్తాడు. హైకోర్టు సుప్రీంకోర్టులో హైకోర్టులో ఏమో అప్పుడు వీటిలో వేస్తారు, మేము ఎక్కడికి వెళ్ళడం ఏమిటి గందరగోళం? ప్రజలు ముఖ్యమంత్రికి ఉన్న గందరగోళం ప్రజల నెత్తి మీద ఎందుకు వృద్ధాలి? వెళ్ళిపో అంటే ఇవ్వడం అభ్యర్థించడా? ముఖ్యమంత్రిని విశాఖపట్నం వెళ్ళదని ఇవ్వడం ఆపాడా? ముఖ్యమంత్రిని విశాఖపట్నం రమణ భవన్ పిలిచాడా? విశాఖపట్నం ప్రజలెవరు? ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడికి వచ్చి పరిపాలన సాగించడని ఎవడ అడగలే? మీరు రాజధాని ఇస్తే మీరు రాజధాని పట్టుకొస్తే మా బిల్డింగ్ ఊరికిచ్చేస్తాను చెప్పలే? ఇక్కడ వాళ్ళు రాజధాని కోసం 33,000 ఎకరాలు వస్తే ఇంకా 30,000 ఎకరాలు కావాలా? ఇక రైతులకు మేలు చేయాలని అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిన వాడు అసెంబ్లీకి సాక్షిగానే ధర్మాన ప్రసాద్ గారు ఏదో వెనుకబడిన ప్రాంతాల గురించి మాట్లాడుతుంటే మధ్యలో లేచి మూడు రాజధానులు అన్నాడు. ఆ రోజు 2019 డిసెంబర్ లో చెప్పిన ప్రకటనకి 2023 జనవరిలో 31 చెప్పిన ప్రకటనకి మధ్య చాలా తేడా ఉంది. ఇప్పుడు ఇవాళ నేను మూడు రాజధానులు పెడుతున్నా, మీరు విశాఖపట్నం రెండు అనలేదు, నా రాజధాని విశాఖపట్నం రెండు అన్నాడు. ఎగ్జాక్ట్లీ, అండ్ దాంట్లో చాలా క్లియర్ గా ఆయన చెప్పిన మాట ఏంటి, నేను వెళ్తున్నాను, నేను ఇంక అక్కడే సెటిల్ అవుతాను కాబట్టి అదే రాజధాని అన్నాడు. నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి అది నేను విశాఖపట్నం పెట్టేస్తాను, నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలను గందరగోళం పరచడం తప్ప నా దృష్టిలో విశాఖపట్నంలో ఏదైనా క్యాపిటల్ పెట్టినా హైదరాబాద్ లో ఎర్రగడ్డలో ఏదైతే ఉందో విశాఖపట్నంలో కూడా అదే ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఆ ఒక్క దాంతో పోల్చేస్తున్నారా మీరైతే? అంటే ఇప్పుడు పిచ్చి పిచ్చి వాళ్ళ స్వర్గం అంటారు. విశాఖపట్నంలో పిచ్చి ఆసుపత్రిలో ఉన్న వాళ్ళు అదే స్వర్గం అనుకుంటారు. పిచ్చి నయం చేసుకోవడానికి ఆసుపత్రులు చేరు కూడా ఇదే ప్రపంచం అనుకుంటాడు. కాబట్టి ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నది పిచ్చోడి చేతిలో రాయే. బట్ దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కదా, ఏ రకంగా చూసుకున్నా అక్కడ మూడు రాజధానులు అంటే గమనించాల్సింది. ఇక్కడ నేను జగన్మోహన్ ఎక్కడ పిచ్చోడు అంటలేదు. రైట్ రైట్, అండర్స్టూడ్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలే పిచ్చోడి చేతిలో రాయలాగా ఉంటాయి. ఆ రాయి ఇసుంది ఎడిపోతుందో తెలియదు. అండ్ దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కదా. ఇప్పుడు నిన్నటి వరకు అమరావతి చుట్టుపక్కల ఇవాళ వరకు కేవలం మూడు ప్రాంతాల్లో బలహీనంగా ఉంది, నేను ఊడిపోతానేమో భయం కొద్ది అక్కడికి వెళ్ళి నేను రాజధాని పెట్టేస్తానంటే మిగతా 10 జిల్లాలు ఉదురుకున్నట్టే కదా. అంతే కదా, అనంతపురం జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్ళేవాడికి ఏం సమాధానం చెప్తావు? అనంతపురం జిల్లాలో కనేకల నియోజక అనే మండలం నుంచి విశాఖపట్నం వెళ్ళేవాడికి ఎంత కష్టపడతాడు? ప్రయాణించాలా? ప్రజలకి అవసరమైంది నువ్వు చేయకుండా ప్రజలకు అనవసరమైన విషయాలు జనం మీద రుద్ది నేను పరిపాలన సాగిస్తానంటే 1956లోనే ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం కేంద్రంగా రాజధాని చేయాలని అప్పటి కాంగ్రెస్ తీర్మానం జరిగినప్పుడు కూడా విశాఖ విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కావాలా విశాఖపట్నం కావాలంటే విశాఖపట్నం కావాలని తీర్మానం చేసిన రోజులు ఉన్నాయి. ఇది 56 నాటికి ముందు పరిస్థితి. 56 తర్వాత విశాఖపట్నం కేంద్రం కావాలని ఈయన తప్ప ఎవరు చెప్పలే. విశాఖపట్నం వాళ్ళు కూడా మా కేంద్రం వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు? అది రాజధాని కాకపోయినా రాజధాని కంటే ఎక్కువ అభివృద్ధి చెందే ప్రాంతం అది. అన్ని రకాల ఇప్పటికే చాలా సెంట్రల్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడ ఉన్నాయి. విశాఖపట్నం అభివృద్ధిలో ఎవడో ఒకరు డ్రైవింగ్ ఫోర్స్ ఎక్కలేదు. విశాఖపట్నం పేరే డ్రైవింగ్ ఫోర్స్. మేము వచ్చేస్తాను, మీరు వచ్చేయండి, మేము వచ్చేది తాంబూలలో ఇచ్చిన తన్ను కుజాండి అనే పద్ధతి కాదు విశాఖపట్నం అంటే. అక్కడ కాస్మోపాలిటన్ సిటీ, ద సిటీ విల్ కంపీట్ విత్ నేషనల్ ఇంటర్నేషనల్ సిటీస్.
రైట్ న్యాచురల్ గ్రోత్ నువ్వు అరెస్ట్ చేయకపోతే ఆటోమేటిక్ గా పెరుగుతుంది. నువ్వు ఆల్రెడీ భూగర్జాలు చేసేసి భూమిని అమ్మేసుకుని అక్కడ ఏమి సర్వనాశనం చేసి ఇక్కడ క్యాపిటల్ కడతానంటే విశాఖపట్నం వాళ్ళు ఏమన్నా ఊరికే ల్యాండ్ ఇస్తారా నీకు? ఏ విశాఖపట్నం వాసైనా దానితో నీ ఆఫీస్ పెట్టుకుని ఊరికే ఆఫర్ చేశాడా? అమరావతిలో రైతులు 33,000 ఎకరాలు ఇచ్చినప్పుడు మాకు ఆయన ఒక సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడ్ లో తయారు చేసినప్పుడు మాకు ఫ్లాట్లు కట్టి మీరు అమ్మి మాకు మా జీవన పూర్తికి కొంత అమౌంట్ ఇవ్వండి అంటేనే అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ కింద ఓకే చేశారు. అది దాని అందుకోసమే రైతులు స్థలాలు ఇచ్చారు. అంతేగాని చంద్రబాబు నాయుడు ఇంట్లో పట్టుకెళ్ళానుకో ఇంకోటికి ఎప్పటికైనా ఇవ్వలేదు. నేను పొద్దున విశాఖపట్నంలో ఏమైనా హామీ ఇస్తావు? నీకు ఎవడన్నా సెంటు భూమిని ఉరుగించానని ఎవడని చెప్పాడా? అండ్ ఇప్పటికే అక్కడ ఆకాశం నడుతున్నటువంటి ధరలు మనం ఆల్రెడీ చూస్తున్నాం విశాఖపట్నం చుట్టుపక్కల అంతా. అయ్యా విశాఖపట్నం అనేది ఇప్పుడు కూడా కాస్మోపాలిటన్ సిటీ, అది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఈవెన్ హైదరాబాద్ కంటే ఎక్కువ. అవును, ఆ ప్రాంతంలో అలవాటు పడిన వాళ్ళకి, ఆ వాతావరణం అలవాటు పడిన వాళ్ళకి ఇట్ ఈజ్ మీకు ఆంధ్రప్రదేశ్ లో పెన్షనర్స్ ప్యారడైజ్ అని పిలిచే సిటీలు ఉండే కాకినాడ, రెండు విశాఖపట్నం. విశాఖపట్నం ప్రాంత ప్రజలకి వాళ్ళు హాయిగా సముద్రం వచ్చి వింటూ కూర్చుంటారు తప్ప ఇలాంటి వీడి కార్యక్రమ మాటలు వింటూ కూర్చోరు. వాళ్ళకి అసలు రణగుణ ధ్వనులు, ట్రాఫిక్ జాములు వాళ్ళు ఇష్టపడరు. నువ్వు 14 వెహికల్స్ కాన్వాయ్ బట్టును పోతుంటే ప్రజలంతా చెవులు అప్పగించి చూస్తారా, కళ్ళు అప్పగించి చూస్తారా? అందట్టు ఆయన కాన్వాయ్ వస్తుందంటే చెట్లు పుటలు షాపులు అన్ని బంద్ చేయడం కొట్టేయడం చూస్తున్నారు. ఇప్పుడు నిన్న ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి గన్నవరం హైదరాబాద్ విజయవాడ గుంటూరు మధ్య గంటన్నర సేపు ట్రాఫిక్ ఆగిపోయింది. పోనీ ముఖ్యమంత్రి కోసం ఆయన గ్రీన్ ఛానల్ పెట్టుకుని 5 నిమిషాలు క్లియర్ చేయటం లేదు. గంట గంట సేపు ఆయన వెళ్ళడానికి గంట, రావడం గంట. ఆయన్ని ప్రజలు చూడకూడదు, ప్రజలు ఆయన చూడకూడదు, అర్థం కావట్లేదు. ఇలాంటి పడదాలు కట్టుకుని ఇలాంటి గోప్యంగా ఉండే ముఖ్యమంత్రి విశాఖపట్నం వెళ్తానని వికటాట అసలు చేయడమే విచిత్రం. ఈ విశాఖపట్నం వెళ్తున్నాను ప్రకటన, విశాఖపట్నం వెలుపల చేస్తున్నాడు కానీ విశాఖపట్నం ఏడు చేయటం లేదు. రైట్, అంటే ఇది విశాఖ ప్రజలకి స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మొత్తం ప్రజలందరికీ వెన్నుపోటు కింద చూడొచ్చు. చాలా పూర్తిగా అవగాహన ఉంది, వాళ్ళు ఎవరు కూడా ఇది వద్దంటున్నారు. రైట్ రైట్, సో ఇది ఇది క్లియర్ గా ఒక వెన్నుపోటు లాగా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు కదా. అయితే కన్సిడరేషన్ గొడ్డలు పెట్టలాంటి బాబాయ్కేమో గొడ్డలు పెట్టు, ప్రజలకేమో వెన్నుపోటు. రైట్ రైట్ రైట్, అండర్స్టూడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గోశాల ప్రసాద్ గారు. రైట్.